సో ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో తెగల కృష్ణారెడ్డి గారు జాయిన్ అవ్వడం జరిగింది. ఎందుకంటే పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు అంతా కూడా గాంధీ భవన్ లో చాలా హంగు ఆర్పాటంతో ఈ రోజు తెగల కృష్ణారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. సార్, కాంగ్రెస్ పార్టీని లో జాయిన్ అవ్వడం గతంలో మీ మీద అంటే ఎన్నోసార్లు జాయిన్ అవుతారని ఒక రకమైనటువంటి నాటకీయ పరిణామం మొత్తానికి తట్టుకెళ్ళకి ఈ రోజు జాయిన్ అయిపోయారు, ఏంటి సార్ కారణాలు? ఏంటి కారణాలు? ఏం లేదండి, నేను పదవి గురించి ఏనాడు కూడా నేను ఏ పదవి గురించి ఎవరిని అడగలే. నేను 28 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే రాజకీయాలకు వచ్చా. 30 సంవత్సరాలు నేను కూడా చైర్మన్ అయినా. 9 సంవత్సరాలు ఏకదాటిగా చేశా. ఆ తర్వాత ఎమ్మెల్యే ఎలక్టెడ్ 40 లాక్స్ పీపుల్ ఇన్ హైదరాబాద్ సిటీ ఆస్ ద మేయర్. ఆ విధంగా చేసాను నేను. ఈరోజు నాకు ప్రాణ త్యాగాలు చేసినటువంటి ఇందిరాగాంధీ ఫ్యామిలీ చాలా నినాదమనగా ఈ రాష్ట్ర పరిపాలన చేసింది. ఆ రోజు నేను 30 సంవత్సరాలు అప్పుడు నేను కూడా చైర్మన్గా ఉన్నప్పుడు ఇందిరాగాంధీ హైదరాబాద్కి వచ్చినప్పుడు ఆ రోజు నేను కలిసా, సంజయ్ గాంధీని కలిసా, రాహుల్ గాంధీని కలిసా, ప్రియాంక గాంధీని కూడా కలిసా. నాకెందుకు అనిపించింది ఈ యొక్క 70 సంవత్సరాలలో ఏదో ఒకటి కాంగ్రెస్ పార్టీ వల్ల ఈ రాష్ట్రానికి మేలు జరగాలి మన గురించి. నాకు సొంత ఆస్తులు కానీ నాకేం అవసరం లేదు. ఆనాడు లేదు ఈనాడు ఐ డోంట్ నో కరప్షన్, నేను చేయను అవసరం లేదు అందరికీ మా వాళ్ళందరికీ. అందుకొరకు కానీ నాకు పెద్ద ప్రాపర్టీ కూడా లేవు. 30 ఎకరాలు ఇంజనీర్ కాలనీ కట్టిన సొసైటీ ఉంది, అది ఇక వేరే ప్రాపర్టీ నాకు సిటీలో లేదు. నా ఇల్లు నా కాలేజీ తప్ప వేరే ఏమి లేదు. ఆ విధంగా కానీ నేను దీనికి ప్రలోభాలకు కానీ ఎవరిని బలవంత పెట్టలే. మా ప్రజలు, మాకున్నటువంటి నాయకులు, మాకున్నటువంటి జడ్పీటీస్ ఎంపీటీస్, మా లీడర్లు అందరూ కూడా లేదు మనం పోతే అభివృద్ధి జరుగుతారన్నప్పుడు నేను రేవంత్ గారితో కలిసిన తర్వాత ఈ టైం కూడా వారే ఇచ్చారు, వేమ నరేంద్రరెడ్డి గారు ఇచ్చారు. ఇద్దరు కలిసి మీరు గాంధీ పనికి వచ్చామని తీసుకొచ్చా. ఈరోజు మున్షి గారితో కానుగా పెంచుకున్నాను. టీఆర్ఎస్ పరిపాలన 10 సంవత్సరాల పరిపాలనలో అంటే మీరు ఎందుకు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మారే? ఆ పార్టీలో ఉన్నటువంటి విధి విధానాలు మీకు నచ్చలేదు? విధి విధానాలు కాకుండా కూడా అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఏంటంటే ఆ నలుగురే నడుస్తుంది. ఆ నలుగురు వల్ల ఈరోజు తెలంగాణలో ఫస్ట్ పట్టించింది. నిజంగా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అంత ఇది కాదు కాదు కానీ అక్కడ ఉన్న నలుగురు వారి వారి దానికి పడ్డారు కనుక మనం ఈ విధంతా మేము బయటకు వచ్చాం. అంతే తప్ప వేరే ఉద్దేశం లేదు. ఓకే, సో మీరు ఆల్రెడీ ఆ పార్టీలో సేవలు అందించారు, అయినప్పటికీ సరైన గుర్తింపు దక్కలేదు అనుకుంటారా మీరు? గుర్తింపు నాకు ఎప్పుడో దక్కింది, గుర్తింపు కావాల్సి ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీ గుర్తింపు రాలే. నేను ప్రజాసేవలో అందరూ అనుకుంటారు కనుక రమ్మంటే వచ్చాను. నాకు నచ్చింది ఎందుకంటే ఆ రోజు కూడా నచ్చింది నాకు. మా ఫాదర్ ఫోర్ ఫాదర్ అందరూ కూడా కాంగ్రెస్ ఉన్నారు. ఆ రోజు తల్ల నరసింహారెడ్డి వాళ్ళ ఫాదర్ కానీ మేము కానీ లింగారెడ్డి సర్పంచ్ కానీ మేమందరం కూడా కాంగ్రెస్ ఉండి చేసాం అప్పుడు. సరే ఈ మధ్యలో పరిస్థితులను బట్టి ఈ రాష్ట్రంలో ఎన్టీ రామారావు ప్రపంచం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ రాజశేఖర రెడ్డి కానీ ఇవన్నీ ప్రపంచాలు చూశాను. ఏదైనప్పటికీ ఈ చివరి దేశంలో కనీసమైన ఈ కాంగ్రెస్ పార్టీకి సర్వీస్ చేద్దామని వచ్చాను. ఆఫర్ ఇచ్చారా లేకపోతే నేను అటువంటి ఆఫర్గా ఏమి తీసుకున్నాను, నాకు ఆఫర్ అవసరం లేదు. నేనే పెద్ద ఆఫర్, ఇది స్పష్ట లాంటిది ఆఫర్. చాలా బాగుంది, ఇప్పుడు 4 గ్యారెంటీ చేశారు, 2 గ్యారెంటీ చేశారా, 100% చేస్తారు, ప్రజలకు చేరువు అయింది కాంగ్రెస్ పార్టీ. నేను చూసా, చాలామంది ముఖ్యమంత్రులు చూసా, కానీ రేవంత్ రెడ్డి గారి దూకుడు కానీ రేవంత్ రెడ్డి గారి మాటలు కానీ అవభావాలు కానీ నచ్చినాయి కనుకనే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని కలిసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాను. అంటే రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఈ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈసారి ఇక్కడ మంచి ప్రజాపరిపాలన అందిస్తాం? 100% అందిస్తాం. నా పాత్ర కూడా ఉంటుంది, నాకు నచ్చినటువంటి సలహాలు నేను ఇస్తా, నా నచ్చిన సలహాలు ఇస్తా. తప్పకుండా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలవంతం చేస్తాను.